हेलो फ्रेंड्स अंदर ఎలా ఉన్నారు నేను మిరజాక్ వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు చాలా యూస్ అయ్యే ఒక 5 ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ గురించి వీడియో చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ లో గివ్ అవేస్ కి సంబంధించిన రిజల్ట్స్ అయితే పెండింగ్ లో ఉన్నాయి కదా సో వాళ్ళందరిని నేను లైవ్ లో పిక్ చేసి విన్నర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే అంటే వాళ్ళ నేమ్స్ ని మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది సో ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడికి వెళ్లి చెక్ చేసుకోండి సో మీ నేమ్ ఉంటే నా మెయిల్ ఐడి కి మీ అడ్రస్ అయితే పంపించండి నేను ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది పంపిస్తాను సో దాని తర్వాత మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను రెగ్యులర్ గా మన టెలిగ్రామ్ గ్రూప్ లో మంచి మంచి డీల్స్ ఆఫర్స్ డిస్కౌంట్స్ ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇప్పటికే ఒక 20,000 మంది మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అయ్యారు సో రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు యాక్టివ్ గా ఉన్నారు సో యూస్ అయిన దాన్ని కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట మంచి డిస్కౌంట్ లో సో మీరు కూడా మిస్ అవ్వకుండా తీసుకోవాలి అనుకుంటే మంచి మంచి డీల్స్ ని లూట్ చేసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఓపెన్ చేసి తెలుగు టెక్ వరల్డ్ డీల్స్ అని ఎంటర్ చేస్తే మీకు 20,000 సబ్స్క్రైబర్స్ తో ఒక గ్రూప్ అయితే కనబడుతుంది సింపుల్ గా జాయిన్ అవ్వండి లేకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి అయినా సరే జాయిన్ అవ్వండి ఇక ట్రిక్స్ విషయానికి వస్తే ఇవాల్టి ఫస్ట్ ట్రిక్ వచ్చేసి నార్మల్ గా మీలో ఏదైనా సరే ఫోటో మీ ఫ్రెండ్ కి వాట్సాప్ ద్వారా పంపించాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే గూగుల్ లోకి వెళ్లి సెర్చ్ చేసి ఆ ఫోటో డౌన్లోడ్ చేసి ఫోన్ లో సేవ్ చేసి తర్వాత వాట్సాప్ నుంచి సెండ్ చేస్తుంటారు కదా సో ఇదంతా లాంగ్ ప్రాసెస్ కానీ ఒక సింపుల్ ట్రిక్ అనేది యూస్ చేసి డౌన్లోడ్ చేయకుండానే పంపించవచ్చు అన్నమాట సో దానికోసం మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఫోటో సెర్చ్ చేయండి ఫోటో ఓపెన్ చేయండి తర్వాత మీకు టాప్ సైడ్ లో కాపీ ఇమేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేయండి ఇమేజ్ అనేది కాపీ అవుతుంది తర్వాత మీ వాట్సాప్ లో కాంటాక్ట్ ఓపెన్ చేసిన వెంటనే కింద మీకు చిన్నగా ఇమేజ్ అని కనబడుతుంది సో దాని మీద క్లిక్ చేసి సెండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే వెంటనే ఫోటో అనేది సెండ్ అవుతుంది ఎక్స్ట్రాగా మనకు ఆ ఫోటో అనేది సేవ్ చేయాల్సిన అవసరం లేదు మన ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు సింపుల్ గా కాపీ పేస్ట్ చేసి ఇమేజ్ అనేవి పంపించుకోవచ్చు అన్నమాట ఇక తర్వాతి ట్రిక్ మనలో చాలా మంది చాటింగ్ చేయడం కోసం యూస్ చేసే అప్లికేషన్ వాట్సాప్ టెలిగ్రామ్ ఇంకా అలాగే నార్మల్ మెసేజింగ్ అప్లికేషన్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా కానీ మనం లైవ్గా చాటింగ్ చేసుకోవచ్చు సో దానికోసం వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి అప్లికేషన్ యూస్ చేయకుండా సెక్యూర్గా సో మనం ఏదైనా సరే టైప్ చేసిన తర్వాత వద్దు అనుకుంటే వెంటనే క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో అటువంటి ట్రిక్ ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను సో దీనికోసం మనం గూగుల్ డాక్స్ అనే అప్లికేషన్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది మన ఫోన్లో ఇన్బిల్డ్గా ఉంటుంది కానీ దీంట్లో ఈ ఫీచర్ ఉందని అస్సలు ఎవరికి తెలియదు సో చాలా యూస్ఫుల్ ఫీచర్ ఒకవేళ మీరు సెక్యూర్గా చాటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఫీచర్ నిజంగా సూపర్ అని చెప్పొచ్చు సో మీరేం చేయాలంటే ఫస్ట్ మీ ఫోన్లో ఉండే గూగుల్ డాక్స్ అయితే ఓపెన్ చేయాలి తర్వాత మీకు బాటంలో ప్లస్ ఆప్షన్ కనబడుతుంది సో ఇక్కడ నుంచి మీరు న్యూ డాక్యుమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీ మ్యాటర్ ఏదైతే ఉంటుందో సో ఏదైతే మీరు టెక్స్ట్ చేయాలనుకుంటారో ఆ టెక్స్ట్ మొత్తాన్ని టైప్ చేసి సింపుల్గా రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు షేర్ అండ్ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది సో దాని తర్వాత మీరు షేర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సో ఎవరితో అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అనేది అక్కడ ఎంటర్ చేసి సెండ్ చేయాలన్నమాట సో సెండ్ చేసిన తర్వాత వాళ్ళకు ఆ డాక్యుమెంట్ అనేది ఈమెయిల్కి వెళ్తుంది సో వాళ్ళు దాన్ని ఓపెన్ చేసిన వెంటనే లైవ్లో మీకు చాటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ మీరు ఏదైతే టైప్ చేస్తూ ఉంటారో సో అది వాళ్ళు అక్కడ లైవ్గా చూస్తూ ఉంటారు అన్నమాట సో దాని తర్వాత వాళ్ళు కూడా టైప్ చేయొచ్చు సో దాన్ని క్లియర్ చేయొచ్చు ఇక్కడ ఎక్కడ కూడా మనకు సెక్యూరిటీ పరంగా భయపడాల్సిన అవసరం లేదు సింపుల్గా మనం మాట్లాడవచ్చు వెంటనే క్లియర్ చేసుకోవచ్చు సో ఈ ట్రిక్ కూడా చాలామందికి తెలియదు సో ఒకవేళ మీరు లైవ్గా టెక్స్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ ట్రిక్ని మీరు సెక్యూర్గా ఫాలో అవ్వచ్చు ఇక తర్వాతి ట్రిక్ వచ్చేసి మీలో ఎవరైతే మీ మొబైల్లో ఫోటోస్ని వీడియోస్ని ఇంకా అలాగే ఫైల్స్ని ఎవరికి తెలియకుండా అర్థం కాకుండా హైడ్ చేసుకోవాలనుకుంటారో సో వాళ్ళకు ఈ ట్రిక్ చాలా యూజ్ అవుతుంది బేసిక్గా దీనికోసం మీరు ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి క్యాలిక్యులేటర్ లాక్ ఈ అప్లికేషన్ పేరు అన్నమాట లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఈ అప్లికేషన్ మన ఫోన్లో ఒక సపరేట్ స్పేస్ అయితే క్రియేట్ చేసుకుంటుంది అనమాట సో థర్డ్ పార్టీ సర్వర్స్లో మన ఫోటో అయితే సేవ్ అవ్వదు సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు పర్మిషన్ అయితే అడుగుతుంది పర్మిషన్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటారో సో దాన్ని 2 టైమ్స్ టైప్ చేసి ఈక్వల్ టు బటన్ని క్లిక్ చేయండి సో అది మీ పాస్వర్డ్ అనమాట సో దాని తర్వాత మీకు ఒక డిఫరెంట్ మెనూ అయితే కనబడుతుంది సో లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మీకు గ్యాలరీ ఆప్షన్ ఆల్బమ్ ఆప్షన్ అయితే కనబడుతుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోటోస్ వీడియోస్ ఫైల్స్ అన్ని కనిపిస్తాయి సో అక్కడ ట్యాప్ చేసి కింద మీరు హైడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే వెంటనే మీ ఫోటోస్ అన్ని హైడ్ అవుతాయి అన్నమాట సో దాని తర్వాత వేరే వాళ్ళు ఎవరు ఓపెన్ చేసినా కూడా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత క్యాలిక్యులేటర్ లాగానే కనబడుతుంది సో మన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈక్వల్ టు బటన్ ని క్లిక్ చేస్తేనే మన ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట సో మీరు కావాలనుకున్నప్పుడు వాటిని తిరిగి అన్హైడ్ చేసి మీ ఫోన్ లోకి తెచ్చుకోవచ్చు సో మనం ఏవైతే హైడ్ చేస్తాం
చూస్తామో అవి మన గ్యాలరీలో అయితే కనిపించవు అనమాట. సో వాటిని మనం అన్హైడ్ చేస్తేనే మన గ్యాలరీలో అయితే కనబడతాయి. సో ఇలా మీరు ఈ అప్లికేషన్ని యూజ్ చేసి టోటల్గా మీ ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ని అయితే హైడ్ చేసుకోవచ్చు ఎవరికి అర్థం కాకుండా. తర్వాత ఈ ట్రిక్ నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా మీకు గూగుల్ డ్రైవ్లో క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది, కానీ దాంట్లో మనం ఒక లిమిటెడ్ సైజ్ ఫైల్స్ మాత్రమే అప్లోడ్ చేసి క్లౌడ్లో పెట్టుకోగలం. కానీ నేను పర్సనల్గా యూజ్ చేసే ఒక ట్రిక్ ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. సో బేసిక్గా మీకు టెలిగ్రామ్ అప్లికేషన్ గురించి తెలిసే ఉంటుంది. సో నేనైతే పర్సనల్గా టెలిగ్రామ్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను, మనకు సపరేట్గా ఒక గ్రూప్ కూడా ఉంది. అయితే ఈ టెలిగ్రామ్నే మనం ఒక క్లౌడ్ స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోండి, తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు న్యూ గ్రూప్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసి ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోండి. సో దాంట్లో మీకు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదు పర్సనల్గా ఫైల్స్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ఎవరిని యాడ్ చేయకుండా మీ పర్సనల్ ఏదో 2 కాంటాక్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఒక గ్రూప్ నేమ్ అనేది ఇచ్చేసి క్రియేట్ చేయండి. గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఫైల్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని సెలెక్ట్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్గా సెండ్ అవుతాయి, కానీ అక్కడ గ్రూప్ మనదే కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఆ ఫైల్ అనేది అక్కడే ఉంటుంది. దీని తర్వాత మీరు మీ ఆల్బంలోకి వచ్చేసి ఆ వీడియో డిలీట్ చేసినా కూడా మీకు టెలిగ్రామ్ క్లౌడ్లో ఆ ఫైల్ అనేది కనబడుతుంది. సో ఇలా మీరు అన్లిమిటెడ్ సైజ్ ఫైల్స్ని ఒక గ్రూప్ క్రియేట్ చేసేసుకొని సో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికోసం మీరు సపరేట్గా డ్రైవ్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు స్టోరేజ్ ప్రాబ్లం కూడా రాదు. ఫైనల్గా ఈ ట్రిక్ మాత్రం మీకు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నార్మల్గా ఈ ట్రిక్ ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఏదైనా సరే ఒక ఫైల్ని లింక్ రూపంలో కన్వర్ట్ చేసి సో దానికి డౌన్లోడ్ లిమిట్ సెట్ చేసి ఒక టైం సెట్ చేసి పంపించవచ్చు అనమాట. సో ఆ లిమిట్ క్రాస్ అయిన వెంటనే ఏమవుతుందంటే ఆ ఫైల్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో దీనికోసం మీరు ఒక వెబ్సైట్లోకి అయితే రావాల్సి ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, wormhole.app అనే ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ ఫైల్ టు సెండ్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసేసి మీకు ఏదైతే ఫైల్ కావాలో ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు బాటంలో కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది, షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు యువర్ ఫైల్ విల్ బి డిలీటెడ్ ఇన్ 24 అవర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు మీ టైం అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఆ టైం మీరు 24 అవర్సా, 12 అవర్సా, 60 మినిట్స్ అనేది సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 100 డౌన్లోడ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు 5 డౌన్లోడ్సా, 1 డౌన్లోడ్ అనేది సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా 5 డౌన్లోడ్స్ అని మీరు సెట్ చేశారనుకోండి, 5 సార్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 6వసారి డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఫైల్ అనేది ఎక్స్పైర్ అవుతుందన్నమాట. సో ఇలా మీరు లిమిట్ అనేది సెట్ చేసి ఆ లింక్ ఏదైతే ఉంటుందో మీకు పైన కాపీ లింక్ అని ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేసి షేర్ చేయడమే. ఎవరికైతే మీరు ఆ లింక్ని షేర్ చేస్తారో సో మనం సెట్ చేసిన టైం డౌన్లోడ్ లిమిట్ తర్వాత అది ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు సెక్యూర్గా ఉండొచ్చు. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక టైంలో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవి టోటల్గా నేను మీకోసం తీసుకొచ్చిన 5 ఇంట్రెస్టింగ్ ట్రిక్స్, మీకు చాలా యూజ్ అయ్యాయనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది.